సంఘాల నాయకులకు, అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ఆదివాసీ ఉద్యమాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పొద్దున్న నుంచి వాస్తవానికి మరి గంగారం కొత్తగూడెం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వారందరికీ, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆదివాసీ జై ఆదివాసీ. నాకున్నటువంటి ఆస్తి అంతస్తు ఏదైనా కూడా ప్రజలే జీవనంగా, ప్రజల జీవితాలే మరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకు ఈ స్థాయికి ఎదగడానికి మరి అన్ని రకాలుగా అండదండగా ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ మహిళా లోకానికి చేకూడుతూ మరి ఈరోజు కాకతీయులు ఏలిన గడ్డ అంటాము, కానీ అదే కాకతీయులకు వేరే పోరాటం వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ మన సమ్మక్క సారక్క అడ్డ, మన ఆదివాసీల జెండా, మరి మన ఏజెన్సీ ప్రాంతాలు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేసుకొని, ఆనాడు కాకతీయుల కాలం అంటే 13వ శతాబ్దం నుంచి మొదలైతే ఈ దేశంలో మొట్టమొదటి ఉద్యమం కూడా ఆదివాసులే చేసిన పాలకులకు వ్యతిరేకంగా, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అది కూడా మరి సమ్మక్క సారక్క ఆధ్వర్యంలో మన యొక్క అస్తిత్వం కోసం, స్వయం పాలన కోసం ఆ రోజు పోరాటం చేస్తే, తర్వాత మరి బీసా ముండా నుంచి ఇంకా అనేక మంది దేశంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. తర్వాత మరి కొమరం భీమ్ గారు అంటే బ్రిటిష్ కానీ ఇటు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగింది.